ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 24వ సోమవారము. మానవులందరి కొరకు దేవునకు ప్రార్థనలు అర్పింపబడవలెను, మానవులందరూ రక్షింపబడవలయును అని దేవుని అభిలాష. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. కనుక అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునికి విన్నపములు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు అర్పింపబడవలెను. మనము సత్ప్రవర్తనతో, సంపూర్ణమగు దైవభక్తితో, ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకు, తదితర అధికారులందరి కొరకు అట్టి ప్రార్థనలు సలుపవలెను. అది ఉత్తమమును, మన రక్షకుడగు దేవుని ఆమోదయోగ్యమును అయినది. మానవులందరూ రక్షింపబడవలెనని, సత్యమును తెలుసుకొనవలయునని దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే. దేవుని మనుషులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మనుష్యుడైన క్రీస్తుయేసు. మానవాళి రక్షణమునకై క్రయధనముగా తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలయుననియే దేవుని కోరిక, తగిన సమయమున నిదర్శనమాయెను. అందువలననే దీనికి నేను ప్రచారకునిగా, అపోస్తలునిగా, అన్యులకు విశ్వాసమునందు, సత్యమునందు బోధకునిగా నియమింపబడితిని. నేను అసత్యమాడుటలేదు, యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను. ఎల్లెడల ప్రజలు క్రోధము, తర్కము లేకుండా చేతులు మోర్చి భక్తితో ప్రార్థింపవలయునని నేను కోరుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా వేడుకోలును ఆలించిన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. యేసు బోధించుట ముగించి కఫర్నాము చేరెను. అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణవస్థలో ఉండెను. ఆ శతాధిపతి యేసును గూర్చి విని యూదుల పెద్దలను ఆయన ఎద్దుకు పంపి తన దాసుని స్వస్థపరప రమ్మని కోరెను. వారు యేసును సమీపించి, ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు, అతడు మన జాతిని ప్రేమించువాడు, మన కొరకు స్వయముగా ప్రార్థనా మందిరము నిర్మించినవాడు అని అనేక విధములా ప్రాధేయపడిరి. యేసు వారితో బయలుదేరెను. శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగనే అతడు తన మిత్రుల మూలమున, ప్రభు, మీరు శ్రమపడవలదు, మీరు నా ఇంట అడుగుడుటకు నేను యోగ్యుడను కాను, అందువలన మీ యొద్దకు వచ్చుటకు పాత్రుడును కాను, మీరు ఒక మాట పలికినా చాలును, నా దాసుడు స్వస్థతుడగును అనెను. నేనును అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు, ఒకనిని రమ్ము అనినా వచ్చును, మరి ఒకనిని పొమ్ము అనినా పోవును, నా దాసునితో ఇది చేయుము అని చెప్పినా వాడు దానిని చేయును అని చెప్పి పంపెను. యేసు అది విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చు ప్రజా సమూహమును చూచి, ఇంతటి విశ్వాసము నేను ఇశ్రాయేలీయులలో సైతము చూడలేదు అని పలికెను. పంపబడిన వారు ఇంటికి వచ్చి దాసుడు స్వస్థతుడై ఉండుటను చూచిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.